బాలకృష్ణ గారి ప్రకటన కూడా నేను చూశాను. వారు చాలామంది బాలకృష్ణ గారిని అడిగారని వారు చెప్పడం జరిగింది. బాలకృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేగాని బాలకృష్ణ గారు కూడా హిందూపురానికి మేము తీసుకెళ్తామనేటువంటిది బాలకృష్ణ గారు కూడా చెప్పలేదు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేగా ఆయన దగ్గరకు వచ్చిన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకోవడం జరిగింది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా బాలకృష్ణ గారు కానీ లేకపోతే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా భగవాన్ సత్యసాయిబాబా గారంటే గౌరవం ఉంది, ఉత్తపర్తి కేంద్రము ఇది అభివృద్ధి కావాలన్న ఆకాంక్ష ఉంది. బాలకృష్ణ గారి ప్రకటన నేను చూశాను, వారు ఆ రకమైన ప్రకటన నేను ఇవ్వలేదు. హిందూపురం కేంద్రంగా కూడా కొంతమంది అడుగుతున్నారనేటువంటి అభిప్రాయాన్ని ఆయన దృష్టికి వచ్చిన విషయం చెప్పాడు తప్ప ఆ కేంద్రాన్ని మారుస్తామనేటువంటి విషయం చెప్పలేదు. ఆయన కూడా ఒక విషయం చెప్పాడు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కానీ మేము కట్టుబడి ఉంటామనేది కూడా బాలకృష్ణ గారు చెప్పారు. కాబట్టి బాలకృష్ణ గారి వ్యాఖ్యలను మనం వర్గీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తిలోని జిల్లా కేంద్రం ఉంటుంది, భగవాన్ సత్యసాయిబాబా గారి పేరు ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పుట్టపర్తిని అభివృద్ధి చేస్తాయి. భగవాన్ సత్యసాయిబాబా గారి భక్తులు కానీ లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు పరిగణిస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.